కోనసీమ జిల్లాలో రాజకీయాలు హీట్ ఎక్కాయి అంతర్గత విభేదాలతో వైసీపీ నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లైన సందర్భంగా రామచంద్రపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశాల ట్రెండ్ నడుస్తోంది ఎందుకంటే గత ఆదివారం పిల్లి సుభాష్ చంద్రబోస్ అనుచరులు ఏర్పాటు చేసిన సమావేశానికి పోటీగానే ఇప్పుడు మంత్రి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారనే చర్చ నడుస్తోంది ఈ సమావేశం నుంచి పిల్లి సుభాష్కు మంత్రి చెల్లుబోయిన గట్టి కౌంటర్ ఇస్తారని చెప్తున్నారు చెల్లుబోయినకు మళ్ళీ టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ పిల్లి సుభాష్ చంచలన వ్యాఖ్యలైతే చేశారు ఇక ఈ నేపథ్యంలో ఆత్మీయ సమావేశంలో మంత్రి ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ నెలకొని ఉంది